Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ పోలీస్ డాక్టర్ ఆల్ రౌండర్ డాక్టర్ పోలీస్ ఈ రెండు ఉన్నత పదవులే కానీ రెండు విభిన్నమైనవి కానీ ఓ వ్యక్తి డాక్టర్ విద్యను చదివి ఆ తర్వాత ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి పోలీస్ అవతారం ఎత్తాడు ఆయన అలా డాక్టర్ నుంచి పోలీసుగా మారడానికి ఓ బలమైన కారణం ఉండడం గమనార్హం గిరిజనుల సమస్యలను చూసి చలించిపోయి ఆయన డాక్టర్ నుంచి పోలీసుగా మారారు పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చుననే తలంపుతో గ్రూప్ 1 రాసి డిఎస్పీగా ఎంపికయ్యారు తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే జంగారెడ్డిగూడెం డిఎస్పీగా బి రవికిరణ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు ఆయన డిఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్గా జంగారెడ్డిగూడెం వచ్చారు వృత్తిరీత్యా ఈయన డాక్టర్ 2002-2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2010లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో విధుల్లో చేరారు అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి తర్వాత అదే జిల్లా అక్కులపేట పిహెచ్సికి బదిలీ అయ్యారు వైద్యాధికారిగా పిహెచ్సిని ఆధునీకరించారు కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో పిహెచ్సిని మార్పు చేసి వైద్య సేవలు అందించారు 2016-2017లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఆసుపత్రి ఉత్తమ వైద్యులుగా రవికిరణ్ పురస్కారాలు అందుకున్నారు 2017-2018లో విశాఖలో పనిచేశారు రవికిరణ్ అక్కులపేట పిహెచ్సిలో పనిచేస్తూ ఉండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు అల్లిపల్లిగూడెం గిరిజనులు గిరిజన ఇతరుల మధ్య భూ వివాదాలు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారు అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్ కావాలనే ఆలోచన వచ్చింది 2016లో గ్రూప్ 1కు రాయిగా 2017లో ఫలితాలు వచ్చాయి రవికిరణ్ 12వ ర్యాంక్ సాధించారు దీంతో ఆయన డిఎస్పీగా ఎంపికయ్యారు తొలి పోస్టింగ్గా జంగారెడ్డిగూడెం వచ్చారు డిఎస్పీగా ఎంపికైన రవికిరణ్ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీఎం పిస్టల్ అవార్డును అందుకున్నారు శిక్షణలో ఆల్రౌండర్గా నిలిచి హోంమంత్రి డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్ తండ్రి రాధాకృష్ణ తల్లి విజయ్ కుమారి ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు రవికిరణ్కు కుమారుడు కుమార్తె ఉన్నారు రవికిరణ్ ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్లో రాణించారు లాంగ్ జంప్ హై జంప్ పరుగు పోటీల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు